ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు వాడుకున్న నిబంధన నిధులను బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు. బద్ద వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డు నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఓసీ బోర్డు ద్వారా పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యాలు అమలు చేయాలని అన్నారు. బద్ద వెంకట్రావు ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివిధ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్, ఏదైతే నిర్మాణ రంగ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డు ఉందో ఆ బోర్డుని పరిరక్షించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైతశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా నిర్మాణ రంగ కార్మికుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నాయి. కార్మికుల యొక్క నిధులన్నీ గత చంద్రబాబు ప్రభుత్వం వాడుకున్నది. దాన్ని విమర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తన అధికారంలోకి వచ్చినటువంటి 4.5 సంవత్సరాల్లో నిర్మాణ కార్మికుల నిధులన్నీ వాడేసుకుని సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా రద్దు చేసింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు.